రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. రక్త సంబంధమైన రాజకీయాల్లో లెక్కలు వేరేగా ఉంటాయి. అధికారమే లక్ష్యంగా జరుగుతున్న సమరంలో అంతవరకు కలిసిన వారు కూడా కానివారైపోతారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ మక్కల్నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తన మాజీ ప్రియురాలి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్పు కోసమంటూ రోడ్డెక్కిన కమల్ ప్రచారానికి బీజేపీ నుంచి గట్టిపోటీ వస్తుంది. తన మాజీ ప్రేయసి అలనాటి హీరోయిన్ గౌతమి ప్రచారం ముమ్మరంగా సాగిస్తుంది. ఇటీవలే ఆమె ప్రచార రథం నడిపి పొలిటికల్ గా తాను ఫిట్ అని ప్రకటించిన ఆమె తన మాజీ ప్రియుడిపై సంచలన ఆరోపణలు చేసింది. కమల్ వి ఫక్త్ మార్కెటింగ్ ఎత్తుగడలను తేల్చి చెప్పింది. మార్పు పేరుతో తమిళ ప్రజలను కమల్ హాసన్ మభ్యపెడుతున్నారని ఆరోపించింది. అసలు రాష్ట్ర ప్రజలు నిజంగా మార్పును కోరుతున్నారా అని ప్రశ్నించింది. కమల్ చెబుతున్నట్లు మార్పును కోరుతున్నట్లు ప్రజలు భావిస్తే అది మే 2న తెలుస్తుందని చెప్పుకొచ్చింది. మరోవైపు మూడు పార్టీలు కలిసి ఐజేకే కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు. పాలనలో సమూల మార్పులు తీసుకొస్తామని వాస్తవికతకు దగ్గరగా ఉన్న తమ మేనిఫెస్టోను చూసి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు.